స్టూడెంట్స్ ఇవాళ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏ ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలు ఉంటాయి ఏ ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు సంబంధించి తెలుసుకుంటాం ప్రయత్నిద్దాం దానికి కావాల్సినటువంటి వస్తువులు వైట్ పేపర్ తీసుకున్నాం తీసుకున్నటువంటి పదార్థాలు ఏంటంటే చూడమ్మా ఇదిగో ఇడ్లీ మాంసము అరిసెలు పూరి తర్వాత గ్రౌండ్ నట్స్ తర్వాత మామూలుగా శనగపప్పు అరిసె గారె అట్లు తర్వాత గారె ఇదిగో ఉప్మా రైస్ తర్వాత పొటాటో తర్వాత నిమ్మకాయ ఇవన్నీ ఆహార పదార్థాలు మనం తీసుకున్నాం తీసుకొని నూనెలు నూనె కూడా నెయ్యి నూనె కూడా తీసుకున్నాం వీటిని ఎట్లా టెస్ట్ చేయాలో మీకు చెప్తా ఓకేనా ఇప్పుడు ఒకటే తీసుకున్నాం ఒక పదార్థం తీసుకున్నాం సపోజ్ ఏంటమ్మా ఓకే దీన్ని చూడండి దగ్గర తీసుకుని బాగా మారిందా లేదా కొవ్వు పదార్థము ఓకే తర్వాత గారె తీసుకున్నాం మారిందా లేదా తర్వాత ఒక ఇడ్లీ తీసుకున్నాం తర్వాత అట్టు తీసుకుందాం మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం అట్టు కొవ్వు పదార్థం ఉంది తర్వాత శనగ పప్పు తీసుకుందాం పదార్థం లేదు తర్వాత లేదు 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 ఇది వేరేది తర్వాత చక్కగా మన వాళ్ళు ఏం చేశారు చూద్దాం ఇది కూడా ఉందా ఓకే నెక్స్ట్ బా మన అందరికి ఇష్టమైంది ఆదివారం వస్తే ఆగం అవునా చూద్దాం అది కూడా అసలు దీంట్లో కొవ్వు ఉందిలే చూద్దామా చూడండి చాలా ఎక్కువ ఉంది తర్వాత రైస్ రా మనం రోజు తీసుకునే రైస్ లేదు తర్వాత సేమియా 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 కూడా తీసుకున్నాం ఉందా సేమియాలా ఉందరు కొవ్వు పదార్థం ఉంది తర్వాత నిమ్మకాయ చూద్దాం చూద్దాం అమ్మా ఇది వేరుశనగ పప్పు దీంట్లో ఉందలే చూద్దాం తొందరపడద్దు చూడమ్మా తర్వాత అసలు కొబ్బరి ఏదమ్మా ఎస్ కొబ్బరి దీంట్లో కొబ్బరిలో ఉందలే చూద్దాం అబ్బో కొబ్బరిలో నూనె ఉంది తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు నూనెల్లో అమ్మా ఇది వచ్చేసి నెయ్యి నెయ్యిలో కొవ్వు ఉందో లేదో చూద్దాం నూనెలో ఉంది ఓకేనా ఓకే అంటే నూనెలో ఉంది ఇది ఇంకొక రకమైన నూనె ఉందా చూసారా ఇక్కడ కొన్నేమో ఇలా వచ్చినాయి అంటే వీటన్నిటిలో కూడా కొవ్వు పదార్థాలు ఉన్నాయి కొన్నిటికేమో రాలా రానంటి కూడా కొవ్వు పదార్థాలు లేవని అవి ప్రోటీన్లో లేకపోతే కార్బోహైడ్రేట్లో తర్వాత ఓకేనా మనం దీన్ని బట్టి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదు తింటే ఆరోగ్యానికి తినాలి కానీ ఎక్కువ తినకూడదు ఓకే వెరీ గుడ్ మనం తినే ఆహార పదార్థాలు ఎప్పటి నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి దీని పెద్ద ప్రయోగం అవసరం ఓ పేపర్ తీసుకొని పదార్థాన్ని రాస్తే చాలు ఇట్లా నూనెలాగా అయితేనేమో కొవ్వు పదార్థాలు ఉన్నట్టు లేకపోతే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్